టాప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అందరూ వీక్షించండి భారత సరిహద్దుల్లో పొరుగు దేశాలు భౌగోళిక ఆక్రమణలకు తెగబడుతున్నాయి ఇప్పటికే నేపాల్ లింపులేక్ కాలాపని లింపియాదుర భారత భూభాగాలను తమ మ్యాప్లోకి ఎక్కించుకుని ఏకంగా పార్లమెంటులోనూ ఆమోదించుకుంది తాజాగా చైనా సైతం తన బరితెగింపును బయటపెట్టుకుంది గాల్వాన్ వ్యాలీ తమదేనంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది ఈ ప్రకటనకు భారత్ కూడా దీటైన బదులిచ్చింది ఇది మీ అతిశయోక్తి అని ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చైనాకు స్పష్టం చేసింది ఈ సందర్భంగా భారత్ చైనాకు రెండు విషయాలను గుర్తు చేసింది ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామన్న ఒప్పందాన్ని గుర్తు చేసింది అలాగే జూన్ ఆరున ఇరు దేశాల మిలిటరీ కమాండర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిబద్ధతతో అమలు చేయాలని చెప్పింది వీటిని విస్మరించి అతిశయోక్తితో కూడిన ఆమోదయోగ్యం కాని ప్రకటనలు చేయడం ఇరు దేశాల మధ్య అవగాహనకు విరుద్ధమని స్పష్టం చేసింది బుధవారం అర్ధరాత్రి తర్వాత భారత్ ఈ ప్రకటన చేసింది గాల్వాన్ వ్యాలీ తమదేనంటూ మొదట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది సోమవారం రాత్రి భారత్ చైనా మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత ఈ ప్రకటన వెలువడింది ఆ తర్వాత చైనా విదేశాంగ శాఖ కూడా గాల్వాన్ వ్యాలీ తమదేనని అధికారిక ప్రకటన చేయడం భారత్ లో సరిహద్దు వివాదాన్ని మరింత పెంచేదిగా మారింది డైలీ బ్రీఫింగ్స్ లో భాగంగా పిఎల్ఏ ఆఫీసర్ స్టేట్మెంట్ ను ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల సారాన్ని చైనా విదేశాంగ మంత్రి చదివి వినిపించారు ఈ సందర్భంగా చైనీస్ ఆఫీసర్ తన స్టేట్మెంట్ లో గాల్వన్ వ్యాలీ తమదేనని పేర్కొనడాన్ని ప్రస్తావించారు అదే సమయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చల్లో ఆ పాయింట్ ఎక్కడా లేదని మాత్రం చైనా పేర్కొనకపోవడం గమనార్హం చైనా ద్వంద్వనీతి ఓవైపు భారత్ వివాదాలను కోరుకోవట్లేదని చెబుతూనే గాల్వాన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకోవడం చైనా ద్వంద్వనీతిని బయటపెడుతోంది దశాబ్దాలుగా ఎన్నడూ లేనిది చైనా గాల్వాన్ వ్యాలీపై కన్నేయడం భారత్ లో కయ్యానికి కాలు దువ్వడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది భారత్ కంటే తానే శక్తివంతమని నిరూపించుకోవడానికి తహతహలాడుతోంది మరోవైపు భారత్ కూడా తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠను రేపుతోంది మన టాప్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ హాయ్ నేను మీ సదాక్షి వర్మ హాయ్ దిస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ తెలుగు టీవీ